ఎలక్షన్స్లో గెలవడానికి ప్రతి దాంట్లో పర్సనల్ ఎజెండా పెట్టుకోకూడదు. పర్సనల్ ఎజెండా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే బెస్ట్ చాయిస్ మనం చేయలేకపోతాం. ఈయన నాకు కావలసిన వాడు, గెలవగలుగుతాడా లేదా అనేటువంటి ఆలోచన లేకుండా నావాడని చెప్పి ఇస్తే, అందరూ నావాళ్ళని చెప్పి వాళ్ళు గెలిచేటువంటి అవకాశాలు లేకుండా ఉంటే అప్పుడు ఉండేటువంటి పరిస్థితులను బట్టి పార్టీ ఎట్లా వస్తుంది అధికారానికి, ప్రజలకు విశ్వాసం ఎట్లా కలుగుతుంది? ప్రజలకు విశ్వాసం కలగడానికి మనుగడ చెప్పే మాట, వేసే ప్రతి అడుగు ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి. 1993లో నేను మంత్రిని అయ్యాను, సెప్టెంబర్ 1993. అప్పుడు ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అని చెప్పి మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఫెడరేషన్, నా నియోజకవర్గంలో వాళ్ళ హెడ్ క్వార్టర్స్, వాళ్ళు వచ్చి కలిసి బుకే ఇచ్చి కంగ్రాచులేషన్ సార్ ఎలక్షన్ క్యాబినెట్ అన్నారు. మంత్రి అయిన తర్వాత నేను చెప్పింది ఏమిటంటే, ఎలక్షన్ క్యాబినెట్ అని మీరు అంటున్నారు కానీ వచ్చేసారి నేను మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాను ఆపోజిషన్లో కూర్చోవడానికి, 15 నెలలు ఉన్నాయి ఎలక్షన్స్కి. అంటే అంతేకాదు, ఆపోజిషన్లో కూడా పెద్ద కాంపిటీషన్ ఉంటుందని అనుకోవడం లేదు అన్నాను. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి, సార్ మీరు ఆ రోజు చెప్తే మేము ఏదో అనుకున్నాం కానీ ఎంత అక్షరాలా మీరు కరెక్ట్గా చెప్పారు. నేను చెప్పాను కదా, నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు ఆ రోజు, అంటే విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్. అంటే ప్రజలకు విశ్వాసం, అంటే మంత్రి నన్ను మంత్రి చేసిన తర్వాత కూడా అక్కడ ఆ జరిగినటువంటి వ్యవహారం పద్ధతి ప్రజలు ప్రతిదాన్ని గమనిస్తారు. ఈయన చెప్పిన దాని మీద విశ్వసనీయత ఎంత ఉంటుంది, ఈరోజు వాడు చెప్తారు రేపు వాడు చెప్తారు. నాన్నగారు లాంటి వాడు ఏమిటంటే, నేను చెప్పినటువంటి మాట జియోగా అనుకోవాలి, మై వర్డ్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ జియో అని చెప్పేవారు. అంటే ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకొని దానికి కట్టుబడి ఉన్నాడు. భాస్కర్ రెడ్డి గారు ఎన్నో విషయాలు చెప్పారు, నాకు నమ్మకం కలగలేదు, ప్రజల్లో విశ్వాసం కలగలేదు. మరి ఒకసారి ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు 4 నెలలే ఉన్నాడు, అప్పుడు ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ. నాన్నగారు గెలిపించారు, భాస్కర్ రెడ్డి గారు ఓడించారు. రెండోసారి ఇదంతా చూసిన తర్వాత నాకు నమ్మకం, నేను మంత్రి అయిన తర్వాత రాకముందు ఏమంటామంటే మనకు రానందుకు అన్నీ బాగాలేదని చెప్తాం, కానీ వచ్చిన తర్వాత ఫ్రాంక్గా, అంటే నేను పబ్లిక్గా చెప్పలేదు, పర్సనల్గా నన్ను కలవడానికి వచ్చినప్పుడు ఐ షేర్ దిస్ థింగ్స్. అంటే ప్రజల పైన, నాయకత్వం పైన విశ్వాసం కలగాలంటే మనం మనగడ ఏ విధంగా అవుతాయి. కాంగ్రెస్ పార్టీ అనేక లోపాలు, ఒక ఇష్యూలో స్టాండ్ తీసుకునే దాంట్లో ఫెయిల్ అయిపోయింది అనేక ఇష్యూస్లో. ఇరిగేషన్ పైన నేను ఈ ప్రాజెక్టు వలన చాలా నష్టం జరుగుతుంది, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోతుంది, ఒక ఎకరానికి క్యాపిటల్ కాస్ట్ వచ్చేసి 5-6 లక్షలు అవుతుంది, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ నెలకి 1.5 లక్షల ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దిస్ ఈజ్ నాట్ ఫీజబుల్, ఇట్ ఈస్ బి ఏ బర్డన్. దాంట్లో అవసరం లేనటువంటి రిజర్వాయర్స్ నిర్మాణం చేస్తున్నారని చెప్పి నేను దిగ్విజయ్ సింగ్ సమక్షంలో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో ప్రజెంటేషన్ చేశాను. ఇలాంటి ప్రాజెక్టు హర్యానాలో ఉంటే వాళ్ళే విధంగా చేశారు, ఇక్కడ ఏం జరుగుతుంది, సూర్యాపేట దగ్గర ఉండే గరిటిపల్లిలో మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ విధంగా జరిగింది, హర్యానాలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ విధంగా జరుగుతుంది, రిజర్వాయర్స్ లేకుండా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు, నడిపించారు అది సక్సెస్ఫుల్గా, ఇక్కడ పెద్ద పెద్ద రిజర్వాయర్, ఆ మల్లన సాగరు ఏమిటి ఇది అని ఇవన్నీ చెప్పినా వాళ్ళు వినడానికి తయారుగా లేదు. ఇది ఒక్కటని కాదు, మీరు ఇరిగేషన్ విషయంలో కానీ లేకపోతే నీళ్ల విషయంలో ఎప్పుడు కొట్లాడుతున్నారు, అంటే ఏ విషయం వచ్చినా మీరు ముందుంటున్నారు. ఒకసారి మీరు మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ గురించి, అక్కడ వాటర్ గురించి చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు, పక్క రాష్ట్రానికి వెళ్ళాలంటే స్లోప్ కొంచెం ఎక్కువ చేసి తీసుకెళ్తున్నారు. ఎన్ ఫ్యాక్టర్ అంటారు, ఆ ఎన్ ఫ్యాక్టర్ వల్ల ఏమిటంటే మీరు ఓపెనింగ్ మామూలుగా అటువంటి ఛానల్ మీరు నిర్మాణం చేస్తే ఎన్ని క్యూసెక్స్ అయితే రిలీజ్ అవుతాయో అది లెవెల్ను బట్టి, లెవెల్ ఎక్కువ పెడితే ఎక్కువ నీళ్ళు వెళ్ళిపోతాయి. అంటే అంత తెలివిగా చేశారు, అది తప్పు చేస్తున్నామని తెలియకుండా వాళ్ళు బయటకు చూపించుకోవడానికి దానికి ఆర్గ్యుమెంట్ చాలా సింపుల్గా ఇచ్చారు. అంటే ఆ రోజు సొంత గవర్నమెంట్ ఉన్నా నేను రాజశేఖర రెడ్డి గారిని ఎక్కడా స్పేర్ చేయలేదు, ఈ దాంట్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని. వీళ్ళు ఎప్పుడండి ఆ రోజు ఎక్కడ ఉన్నారు? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మన బీఆర్ఎస్ నుండి ఎలెక్ట్ అయిన మన కేసీఆర్ గారు, ఇద్దరు ఫ్రెండ్లీగా ఉన్నారు, దాని మీద మాట్లాడలేదు. కానీ ఈ మధ్యలో మీరు వచ్చి పక్క రాష్ట్రానికి ఇలా వెళ్ళిపోతున్నాయని మాట్లాడేసరికి అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ నుండి ఒక కౌంటర్ వచ్చింది, మేము కరెక్ట్ గానే చేస్తున్నాం, ఎందుకు మేము ఈ విభజన చట్టాన్ని గౌరవించి దాంట్లో ఎలా ఉందో అలా చేస్తున్నాం, కానీ మీరు రాజకీయం చేస్తున్నారని మాట్లాడారు. నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నేను చెప్పాను, ఈరోజు కొత్తగా ఆ రోజు కొత్తగా చెప్పింది కాదు.